నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంగడగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు నేడు నూతన బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పంజాబ్ ధన్నంజేలు ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి తాతరాసు బాలయ్య నేడు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పార్టీలో కష్టపడడానికి ప్రజల కోసం పనిచేసే వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తింపు ఇస్తుందని ఆనందం వ్యక్తపరిచారు नूतन कष्ट पनचेवा एपड़ना फल उद्देश्य निर्णयों को धनंजय की एसिसीएल चैरम कमीटी कन्वीनर आयन की एसिसीएल निजर्ग जनरल सैक्टर को वार प्रत्येक ये रोजना कष्ट पे रामारे नायकत् ఎవరికైనా ఫలితం ఉంటాదనేది మా పదవుల నిదర్శనం ప్రతి ఒక్కరు కష్టపడి మనం ఆయన గెలిపించుకోగలిగితే మన వ్యక్తిగతంగా కాదు మన గ్రామాలు మన పట్టణము మన నియోజకవర్గాలు అన్ని మండలాలు కూడా ఆయన కష్టపడి అభివృద్ధి చేసేందుకు పెద్ద ఆలోచన ప్రణాళికతో మన ఎమ్మెల్యే రావడం జరిగింది మనం ఈ రోజు పార్టీలో చేసిన కొత్త కార్యకర్తలు కూడా అదే కృతజ్ఞతతో మనం పనిచేస్తే మనకు ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకొని మన అందరం కూడా ఆమెని ఆదర్శంగా తీసుకొని ఇంకో మహిళ కూడా ఒక ఉన్నత స్థానంలో మహిళలను అవమానపరిస్తే సామాన్య మహిళ కంటే కనబడతారా అని ఒకసారి ఆలోచించి మహిళలందరూ కూడా ఉత్సాహంతో ఈ దుర్మార్గం ఇప్పుడు తరవుతామా ఎప్పుడైనా ఓడి పంపిస్తామని ముతరించుగా పనిచేసి రామారెడ్డి గారు మనం గెలిపించుకుంటే మన ఎంగడిగిరి సస్సెస్ సామాన్యం అవుతుంది కొన్ని గ్రామాలలో నీళ్లు లేక మెట్ట పొలాల్లో అలాడి చచ్చిపోతున్నారు ఆ మెట్ట పొలాలని రైతులకు మంచి జరగాలంటే అది ప్రణాళిక ప్రకారం వస్తున్నాడు తెలుగు నీళ్లు అందుబాటు ఉన్న గ్రామాలందరికీ తెలుగు నేను కృషి చేస్తాను అన్నాడు అదేవిధంగా మనం ఆ కృషికి ఆయన మద్దతు ఇచ్చి ఆయన గెలిపించి ఉత్సాహం ముందు నడిపిస్తే ఆయన సొసైటీతో ఇక ఎంత పెద్ద స్థాయికి ఎదుగుతాడు ఎందుకంటే ఆ శక్తి ఆ గౌరవం ఆ మర్యాద ఆ ఎంగడి ప్రజలకే దక్కాలని నేను కోరుకున్నాను కాబట్టి నాకు పదవిచ్చేందుకు రామారెడ్డి గారిని ఇంకా కూడా కొంతమంది కృషి చేసిన భద్రత కూడా నేను తల్లి రామశేఖర్ గారు కూడా అందరూ ప్రధాన చెప్పుకుంటూ మన కాబోయే ఎమ్మెల్యే గారు అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించాల్సిన మన కర్తవ్యం ఆయన కష్టపడే తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకి ఎవరిని ఎక్కడ పెట్టాలని రాజన్న ఆ రోజు నిర్ణయిస్తే ఆయన ప్రకారం ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్ణయించారు ఆ ప్రకారం మాకు కష్టపడేందుకు తత్వం ఉంది కాబట్టి మా నాయకులు మాకు ఆ పదవి ఇప్పించారు ఆ పదవికి న్యాయం చేస్తామని చెప్పి కోరుకున్నాము ఈరోజు రాక్షస పాలన అంతం అవ్వాలంటే రావణాసురుడిని అంతం చేయాలంటే రాముడు రావాలి అందుకని మనకు రావణాసురుడిని అంతం చేయడానికి రాముడు వచ్చాడు అందుకని ఎంగడిగిరిలో రావణాసురుడు పతనమైపోతాడు మనం ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామాన్ని చుట్టుముట్టించి మొత్తం వాళ్ళని తరిమి కొట్టేదాకా ఆనవరాలని గెలిచేదాకా మనం కంటి మీద కురుగు లేకుండా మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు చూస్తున్నాడు గ్రామాల్లో అనేక అబద్ధాలు చెప్తున్నాడు అనేక మోసకర్తనాలు చెప్తున్నాడు ఏమి పని లేకుండా మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు వేరే ప్రచారాలు చేస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పారా రేపు రాజన్న రాజ్యం కోసం అందరూ కలగన్నారు కాబట్టి మన నవరత్నాలు తీసుకెళ్లి ప్రతి కుటుంబంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది మన చదువుకునే బిడ్డలకు చెప్పాల్సి ఉంది అందుకని అందరూ చెప్పి రామరాజ్యం కోసం మనం అందరం అన్నని గెలిపించుకోవాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ సమర్థించారు।